రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం సంతోషంగా ఉందని కొండారెడ్డిపల్లి గ్రామ మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ఖరారు చేయడంతో కొండారెడ్డిపల్లి గ్రామ మహిళలు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి జెడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఏ కష్టం వచ్చినా ప్రతి ఒక్కరికి సహాయం చేసే మా అన్న అని కొనియాడారు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్న కొండారెడ్డిపల్లి మహిళలతో మా ప్రతినిధి హరిశంకర్ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలే కాకుండా జాతీయ స్థాయి నాయకత్వాన్ని అంతా కూడా ఇప్పుడు తెలంగాణ వైపు చూసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో ఉన్నాం. కొండారెడ్డిపల్లెలో కొంతమంది మహిళలు రేవంత్ రెడ్డి అభిమానులు కావచ్చు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులంతా మహిళలంతా ఇక్కడ వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. తన రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కోలాహలం అయితే నిండుకొని ఉంది. రేపు ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపడానికి వాళ్ళంతా కూడా తన రేవంత్ రెడ్డి నివాసాన్ని చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీ గ్రామానికి చెందినటువంటి ఒక సామాన్య వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. దసరా పండుగ చేసుకున్నంత కన్నా ఎక్కువగా అనిపిస్తుంది మాకు. మేము 10 సంవత్సరాల నుంచి తెలంగాణ కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మాకు కొట్లాటల ఊరులాగా చేసింది తెలంగాణ వచ్చి. మేము ఆ తెలంగాణ వచ్చినాక మా విద్యార్థులు చాలామంది అమ్మాయిలు పని చేస్తున్నారు, కూలికి అసలు చదువుకొని కూడా అన్ని పనులు చేస్తున్నారు. ఏం అభివృద్ధి జరగలేదు మా తెలంగాణ వచ్చినాక. మేము తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకోసమని, కొట్లాడుకోనికైనా వ్యవసాయం చేసుకోనికైనా అని మేము చాలా బాధపడుతున్నాం సార్. మేము రేవంత్ రెడ్డి ఇప్పుడు మరి మీ గ్రామం నుంచి ముఖ్యమంత్రి కాబోతున్నారు కదా, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు దానికి? మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము ఇప్పుడు గాంధీ కుటుంబానికి అనుసంధానమైన రేవంత్ రెడ్డి గారు మాకు, మా ఊరు కూడా పెద్ద లెవెల్లో ఢిల్లీలో మా ఊరు ఒక స్థానంలో ఉంటుందని మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. విలేజ్కి వచ్చిన, గ్రామానికి వచ్చినప్పుడు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు మీ గ్రామంలో ఉన్నటువంటి మీతో ఎలా ఉండేవాళ్ళు? మాతో చాలా మంచిగా మాట్లాడేవాడు సార్. మేము అందరితో కలిసిమెలిసి ఉంటాడు, అందరితో కలిసిమెలిసి చాలా మంచిగా ఉంటారు సార్. చెప్పండి అమ్మా, మీకు రేవంత్ రెడ్డి గారి కుటుంబంతో ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు, పరిచయాలు కావచ్చు, మీకు ఏ విధంగా? మంచిగా ఉన్నాయి సార్, మంచిగా మాట్లాడతారు అందరితో, చిన్న పెద్ద తేడా లేకుండా మంచిగా మాట్లాడతారు. వీళ్ళు వాళ్ళు అనే తేడా లేకుండా మంచిగా పేరున అందరితో మంచిగా మాట్లాడి మంచిగా ఉంటారు. మీరు చిన్నప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు చూసుంటారు నాకు తెలిసి, అదే మీరు 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా రేవంత్ రెడ్డిని. ఎంతో మంచి పేరుంది, మంచి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిగా ఎదిగిండు, అందరికి మాకు మంచిగా చేశాడని మేము కోరుకుంటున్నాం. అంటే దసరా పండుగ ఆయన ఈ గ్రామానికి వచ్చినప్పుడు అంటే ప్రజలందరూ కలిసేవారు, ప్రజలతో అందరితో కూర్చొని మాట్లాడేవారు, వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేసేవారు అని చెప్పి ఒకటి అంటారు, అది ఏ విధంగా మీకు అంటే మీతో మాట్లాడడం ఏమైనా జరిగిందా, లేదంటే మీ సమస్యలు ఏమైనా చెప్పడం జరిగింది? చెప్పినాం, మేము మస్తు సార్లు చెప్పినాం. ప్రతి పండుగ ఇక్కడికి వస్తాడు, దసరా పండుగ ఆయన వచ్చినాకనే మేము మంచిగా చేసుకుంటాం, అందరితో మంచిగా సీతారాముల కళ్యాణం ఆయన చేపిస్తాడు, అందరికి మంచిగా చేస్తాడు, అందరితో మంచిగా మాట్లాడతాడు, మంచిగా అభివృద్ధి చేస్తాడు. మనతో పాటు కొంతమంది ఉన్నారు, చెప్పండి అమ్మంటారు రేవంత్ రెడ్డి గారు అంటే మీ విలేజ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? మాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. మా ఇంట్లో పండుగలాగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి సార్ ఈ ఊర్లో. మా ఊరు కొండారెడ్డిపల్లి ఇంత డెవలప్మెంట్ అవుతుంది సీఎం అంటే, మా ఊరు కొండారెడ్డిపల్లి అంటే ఎక్కడ ఉన్న మూలకున్న ఊరైనా కానీ బయటకు వస్తుంది. ఇప్పుడు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాం మేము. మీరు రేవంత్ రెడ్డి రేపు ముఖ్యమంత్రి కాబోతున్నారు కదా, మీరు ఏమైనా ఆయనకి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు, ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మీ విలేజ్ తరఫు నుంచి కూడా? మా విలేజ్ తరఫు నుంచి అంటే ఏమైనా చెప్పాలనుకుంటే చెప్తాం. మాతో కలిసి పిలిచి ఉంటాడు, మాతో మాకేమైనా ఇబ్బంది ఉంటే సాయం చేయమని అడుగుతాం. మాకెంతో ఆనందంగా అనిపిస్తుంది, చేశాడు మా పటేల్ చేశాడని, సార్ చేశాడని అనిపిస్తుంది. చెప్పండి అన్నమాట, మీరు అంటే ఒక విలేజ్కి సంబంధించిన వ్యక్తిగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వపడుతున్నాం సార్. పిల్లలకి జాబులు లేక చాలామంది చనిపోతున్నారు, వాళ్ళకి అట్లాంటి ఇబ్బంది రాకుండా మంచిగా జాబులు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్, అంతే. ఇది మొత్తంగా రేవంత్ రెడ్డి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తమ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారు, చాలా ఆనందంగా ఉందని చెప్పి వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత నిరుద్యోగుల సమస్యల మీద ప్రత్యేకమైన ఫోకస్ చేయాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కొలువుల తెలంగాణ అనుకున్న సందర్భంలో కొట్టడాల తెలంగాణగా మార్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి తగిన గుణపాఠం చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాష్ట్ర